కానీ 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 గుంటూరులో జరగాల్సినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గ్రౌండ్లో కాకుండా సో మనకి రోడ్డు పైన నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే వచ్చిన వర్షానికి గ్రౌండ్ మొత్తం కూడా ఆతలాకుతలం అయిపోయింది. గతంలో మనకి కరీంనగర్ తెలంగాణలోని కరీంనగర్లో కూడా సేమ్ అలానే వచ్చింది, కానీ వాళ్ళైతే కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం మనకి రోడ్డు పైన అయితే కండక్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రాక్టీస్ చేసే ముందు మనం కొంచెం అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్ టైం రోడ్డు పైన ప్రాక్టీస్ చేయడం కనుక వచ్చినట్లయితే మనం అప్పుడు కూడా ఈజీగా అయితే చేయగలుగుతాం. అంటే మన ప్రతి దానికి అనుకూలంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. కొన్నిసార్లు వీక్లలో మనకి 2 టైమ్స్ అంటే షూ లేకుండా అండ్ షూ తోటి అండ్ అదేవిధంగా కొంచెం మనకి ఇసుకలో కూడా ప్రాక్టీస్ అయితే చేయాలి. అటువంటి అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనం రన్నింగ్ అయితే చేయగలుగుతాం, అది మాత్రం 100% అన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ మీ ర్యాలీలు ఎప్పుడు కూడా ఎదుర్కొనకుండా మీరు ఖచ్చితంగా అయితే మీరైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరైతే ఫెయిల్యూర్ అయినా లేదంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాక్టీస్ చేసే ముందు ఇసుకలో ఒకరోజు అండ్ అదేవిధంగా షూస్ లేకుండా ఒకరోజు అండ్ ఖచ్చితంగా అయితే మీరు వారంకి ఇలా రోడ్డు పైన ఒకరోజు సీల్ అయితే కేటాయించండి. అప్పుడే మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. ఇదే మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేర్చుకునేది.